సంవత్సరం సంక్రాంతి. ఈ సంక్రాంతి రోజున ఏదైనా చెడు వేసి చెడు ఉంటేగినా చెడుని భోగిలోకి వేసి భోగి మంటలో కలిపేస్తారు. అలాంటిది ఈ సంక్రాంతి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అవినీతి వ్యతిరేక పాలన పైన మా రాష్ట్ర అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు, అలాగే అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారి పిలుపుతో ఈరోజు ఈ 196, 197, 198 జీవోలను భోగి మంటల్లో వేయడం జరిగింది. ఈరోజు చూస్తున్నాం గత ప్రభుత్వము దాదాపు 36 నెలలు కావస్తుంది. 36 నెలల్లో కూడా ఈ ప్రజలపైన పెను భారం మోపుతుంది ఈ ప్రభుత్వము. మామూలుగా నిత్యావసర వస్తువులు అయితేనేమి, అనేక ఇతరత్ర వస్తువులు అయితేనేమి విపరీతంగా ధరలు ఆకాశాన్ని అంటింది. కనీసం పేదవాడు కూడా కనీసం ఈ సంక్రాంతి చేసుకోవాలని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో మాజీ ముఖ్య ఇప్పుడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులైన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక రంజాన్ తోఫా అని ఆ రోజు పేద ప్రజల కోసం ఆ రోజు ఒక పథకాన్ని ప్రవేశపెట్టి ప్రజలకి ఫ్రీగా అందించడం జరిగింది. కనీసం ఇప్పుడు కొనుక్కోవాలన్నా కానీ ఇప్పుడున్న ప్రజలు రేట్లు చాలా విపరీతంగా పెరిగినాయి. ఇటువంటి సందర్భంలో ఆయన అనేక విధానాల పైన ఒక జీవోలను తెచ్చి అక్రమంగా జీవోలను తెచ్చి ఆ జీవోలను కూడా చెత్త పని అయితేనేమి, ఓటీఎస్ అయితేనేమి, ఇంటి పని అయితేనేమి అనేక దానిపైన పన్నులు విధిస్తూ చేయడం జరిగింది. దాని విధంగా మేము ఈరోజు ఆయన చేసినటువంటి ఒక వ్యతిరేక పాలసీలపైన పన్నులపైన ఆ జీవోలను మేము ఈరోజు భోగి మంటలు వేసి కాల్ చేయడం జరిగినది. రానున్న రోజుల్లో ఆయన పద్ధతి మార్చుకోకపోతే ప్రజలందరూ కలిసి ఇదే భోగి మంటలో వేసి ఆయనకు మొత్తం వేడుకోగలుగుతారు.